సేతుపతి లవ్ స్టోరీ ముందు ఏ సినిమా స్టోరీ పనికిరాదు. తెలుగు తమిళ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో నిలవాలి అంటే అంత సులభమైన పని కాదు. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీలో మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మక్కల్ సెల్వాన్ విజయ్ సేతుపతి. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో ఎంటర్ అయిన ఆయనకు హీరోగా స్టార్దం వచ్చేందుకు చాలా సమయమే పట్టింది. విజయ్ సేతుపతి పర్సనల్ లైఫ్ ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. తమిళనాడులోని రాజపాలెంలో జన్మించాడు విజయ్. 6వ తరగతి చదువుకునే నాటికి వారి కుటుంబం చెన్నైకి వలస వెళ్లింది. 16 ఏళ్లప్పుడు ఏదో సినిమా ఆడిషన్స్ లో పాల్గొన్నాడు, కానీ విఫలమయ్యాడు. ఆ తర్వాత సినిమా ఉసుల్ని మర్చిపోయి బతుకు బాటలో కదిలాడు. కామర్స్ లో డిగ్రీ చదివాడు. కుటుంబ సమస్యల కారణంగా విదేశాలకు వెళ్లాడు. అయితే దర్శకుడు బాలు మహేంద్ర నీది ఫోటోజెనిక్ ఫేస్ అన్న మాటని గట్టిగా పట్టుకున్నాడు. సినిమాలే జీవితంగా సాగాలని విశ్వ ప్రయత్నం చేశాడు. ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రంలో బాక్సింగ్ క్రీడ వీక్షకుడిగా తెరంగేట్రం చేశాడు. అయితే విజయ్ సేతుపతి గురించి తెలియని విషయం ఏంటంటే అతడు జెస్సీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక జెస్సీ చెన్నైలో పుట్టి పెరిగిన మలయాళీ అమ్మాయి. విజయ్ సినిమాలోకి రాకముందే వీళ్లకి పెళ్లయింది. అయితే వీళ్ల ప్రేమ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. విజయ్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆన్లైన్ పరిచయం అయింది జెస్సీ. ఆమె కూడా అక్కడే పనిచేస్తుండేది. ఇద్దరి అభిరుచులు కలవడంతో చాటింగ్ లో మునిగిపోయేవారు. కానీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇరు పక్షాల పెద్దలు ఒప్పుకోలేదట. తీవ్రంగా ప్రయత్నించి ఆఖరికి విజయం సాధించారు. నిశ్చితార్థం రోజునే మొదటిసారి ప్రత్యక్షంగా కలుసుకుందంట ఈ జంట. ఇక సినిమాల్లో అవకాశాలు లేక అల్లాడుతున్న సమయంలో జెస్సీ అండగా నిలిచిందని, తన విజయ రహస్యం ఆమెనని చెబుతుంటాడు విజయ్ సేతుపతి. వీరికి ఓ బాబు పాప ఉన్నారు. సినిమాలో తనదైన నటనతో సత్తా చాటుకున్న విజయ్ ఆఫ్ ది స్క్రీన్ మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటాడు. ఇక ఇండస్ట్రీలో వచ్చిన 6 ఏళ్ల తర్వాత తాను హీరో అయ్యానని, అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలే చేసుకుంటూ వచ్చానని చెప్పాడు. తాను సినిమాల్లో తిరుగుతున్నానన్న విషయం తెలుసుకున్న తన భార్య ఎంతో బాధపడినట్టు చెప్పాడు. సినిమాల్లో డబ్బు పెద్దగా రాకపోవడంతో తమ పిల్లల భవిష్యత్ ఏమైపోతుందని తన భార్య బాధపడేదని, తన జీవితంలో చేసిన పెద్ద రిస్క్ ఇదేనంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను ఒకానొక సమయంలో బయటపెట్టాడు విజయ్ సేతుపతి.